నవదీప్ పేరు ఫస్ట్ వచ్చేస్తుంది. సో అట్లా నేను మనోడు ఒకటి రెండుసార్లు తెలిసింది, మీరే మూడుసార్లు తీసుకొచ్చారు ఇప్పుడు. సో అది ఇప్పుడు ఆల్రెడీ మనం దాటి ఇప్పుడు మన బెంగళూరు రీసెంట్గా ఇప్పుడు ఆ టాపిక్ అదే మొత్తం జరుగుతుంది. దానివల్ల చాలామంది యువత మెయిన్ చెడిపోవడం జరుగుతుంది. అసలు రేవ్ పార్టీ అంటే ఏంటి, ఆ రేవ్ పార్టీలు మీరు వెళ్ళారా, అట్లా అది ఎలా ఉంటుంది? ఈయనకి ఇప్పుడు ఇంకొక రెండు చాక్లెట్లు ఇవ్వాలనుకుంటున్నా. రేవు పార్టీ అంటే ఏంటి, ఏం చెప్తాం? ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది, ఒక్కొక్క దేశంలో ఒక్కొక్కలాగా ఉంటుంది. ఏం చెప్తుందండి డెఫినేషన్? రేవు పార్టీ మీరు థర్టీ వన్ ఇయర్స్ సీనియర్, నన్ను ఇలా ర్యాంక్ చేయడం ఏమన్నా న్యాయంగా అనిపిస్తుందా మీకు? రేయి పగలు జరిగింది అంతే అంతే అంతే. ఓకే నెక్స్ట్. అంతే సార్, రేయి పగలు జరిగేది. నేను ఈ దేశంలో అయితే ఇప్పుడు వెళ్ళలేదండి. ఓకే ఎస్. హలో అన్న. హలో అన్న, దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. ఎస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, చాలా రోజుల తర్వాత రావటం అండ్ ఫ్యాన్స్కిను మాకు కూడా. అండ్ లవ్ మోలీ ట్రైలర్ చూసినప్పుడు అందరికీ అర్థమయ్యేది, అండ్ దీంట్లో మీరు పెయింటర్ కదా, సో బేసిక్గా టైటానిక్ లాంటి సీన్స్ ఏమైనా ఉంటాయన్న దీంట్లో? ఉన్నాయి, మంచి క్వశ్చన్ అడిగాడు. టైటానిక్ సీనే ఉంది, యాజ్ టీజ్. యాజ్ టీజ్ ఉంది, చెప్పద్దు ఎవరికి ఈ విషయం. అంటే నేను కొంచెం రొమాంటిక్ సీన్స్ అన్న. నిజంగానే ఉంది, మీరు చెప్పేది రొమాంటిక్ అన్న. నిజంగానే ఉంది, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంది. యాజ్ ఇట్ ఈస్ యాజ్ ఇట్ ఈస్ ఉంది. థ్యాంక్స్. అది నేను చెప్పకపోయినా మీరు తెలుసుకుంటారు కదా తర్వాత ఏంటి ఆ రోజు అలా చెప్పే ఉంటారు. అది ఎందుకు ఉందనేది తెలుసుకో.